నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. కేసీఆర్ టైం అస్సలు బాగాలేదు. తాజాగా పవర్ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్నారు. అయితే ఆ నోటీసులకు సంబంధించి జూలై 30వ తేదీ వరకు కూడా కేసీఆర్ గడువు కోరారు. కానీ దాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ కమిషన్ ససేమిరా అంటుంది. మీరు ఈ నెల 15వ తేదీ లోపే మాకు వివరణ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పవర్ కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఆయన అయితే ఒక 45 రోజుల పాటు సమయం అడిగారు. కమిషన్ ససేమిరా అంటుంది. నెక్స్ట్ ఏం చేయబోతారు? కేసీఆర్ను విచారణకు పిలుస్తారా? ముఖ్యంగా ఈ పవర్ కమిషన్ నోటీసులు ఏంటి? ఏం జరిగింది? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలు జరిగాయి? ఎందుకని ఈరోజు పవర్ కమిషన్ వేసింది ప్రభుత్వాన్ని మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడే అనేక ఆరోపణలు చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయి, పవర్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయని. దానికి సంబంధించి తిరిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద పవర్ కమిషన్ వేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి తాజాగా 25 మందికి నోటీసులు ఇచ్చారు. ఎవరైతే గతంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, పవర్ ప్లాంట్కి సంబంధించి టెండర్ల విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అధికారులు అనధికారులు అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వారిలో అందరూ కూడా సమాధానం ఇచ్చారు, ఒక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప. ఆయన మాత్రం 45 రోజులు సమయం కోరారు. ఇంతకీ గతంలో ఏం జరిగిందంటే, ముఖ్యంగా ప్రధానంగా 3 అంశాలు పవర్ కమిషన్ చెప్తోంది. ఒకటి ముఖ్యమైనది, ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ ఒప్పందం. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2014లో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత 11/2/2016 ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతగా ఒప్పందం ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా రాష్ట్రంలో కొంత పవర్ కొరత ఏర్పడుతుంది కాబట్టి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యుత్ సరఫరా చేసుకోవాల్సింది. కాబట్టి అది ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఏటా కూడా 1000 మెగావాట్ల విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి కూడా తెలంగాణకి ఇచ్చే విధంగా, అలా ఇచ్చినందుకు ప్రతి యూనిట్కి 5.75 రూపాయలు ఛత్తీస్గఢ్ ఛార్జ్ చేసే విధంగా కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. అయితే దీని మీదే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక యూనిట్ ధర 5.75 రూపాయలు గత ప్రభుత్వం చెల్లించింది, అలా ఎందుకు చేసింది? ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏమాత్రం కూడా జెన్కోను కూడా సంప్రదించిన పరిస్థితి నెలకొంది. అధికారుల మాటలు కూడా కేసీఆర్ అప్పుడు పట్టించుకోలేదు. ఏకపక్షంగా వ్యవహరించి ఇలా 1000 కోట్ల రూపాయలు భారీ అక్రమాలకు పాల్పడ్డారు అనేదే ప్రధాన విమర్శ. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా 5.75 రూపాయలకు ఒక యూనిట్ కొనుగోలు చేసింది. అది నిజంగా ఎక్కువ మొత్తం అని చెప్పేది ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అప్పుడు ఓపెన్ టెండర్స్ ఇస్తే 4.25 రూపాయలకు ఒక యూనిట్ విద్యుత్ కొనేయచ్చు. అలాంటిది అది కాదని దాన్ని పక్కన పెట్టి ఎందుకని ఛత్తీస్గఢ్కి అంత మొత్తంలో ఇచ్చారు? అందులోనూ 1000 మెగావాట్ల విద్యుత్ అంటే అది భారీ స్థాయిలో కుంభకోణం జరిగింది అనేది ప్రధాన విమర్శ. ఆ నోటీసులో పవర్ కమిషన్ మరొక 2 అంశాలు స్పష్టంగా చెప్పింది. ఒకటి యాదాద్రి, మరొకటి భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి. ఈ పవర్ ప్లాంట్ల విషయంలో, ఆ నిర్మాణ విషయంలో టెండర్లు పిలిచే విషయంలో కూడా కొంత అవకతవకలు జరిగాయి. వారికి అనుకూలంగా ఉన్న వారికే టెండర్లు కేటాయించారు. అది కూడా ఏమాత్రం కూడా అంచనాలకి భిన్నంగా టెండర్స్ ఆహ్వానించారు. కాబట్టి అక్కడ కూడా భారీ స్థాయిలో ఇటు నగదు బదిలీ జరిగింది, అక్రమాలు జరిగాయి అనేది పవర్ కమిషన్ ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. మరి కేసీఆర్ అయితే సమయం కోరారు, రానప్పుడు ఖచ్చితంగా విచారణకు ఆహ్వానించే అవకాశం ఉంది. విచారణకు పిలిచిన తర్వాత ఏం చేయబోతారనేది కూడా కొంత ఆసక్తిని రేపుతోంది. నిజంగా ఈ నోటీసుల వ్యవహారమే కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుంది, అది అరెస్టు వరకు వెళుతుందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది, ఒకటి ఛత్తీస్గఢ్తో జరిగిన ఒప్పందంలో ఓపెన్ టెండర్స్ అనేది పిలవలేదు. ఓపెన్ టెండర్స్ పిలవడమే కాకుండా ఛత్తీస్గఢ్కి తెలంగాణకి 2 రాష్ట్రాల మధ్య విద్యుత్ ఒప్పందం జరిగినప్పుడు అందులో కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా అధికారాన్ని అంతా ఛత్తీస్గఢ్కి ఇచ్చారు. అందువల్ల ఖచ్చితంగా ఇందులో ఏం జరిగింది, ఇంటర్నల్గా 1000 కోట్ల రూపాయలు తెలంగాణలో నిధులు దుర్వినియోగం అనేది తేలాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఆ విచారణలో 25 మంది అధికారులకు నోటీసులు ఇస్తారు. అందులో చాలామంది కూడా అధికారులు చెప్పిన మాట ఒకటే, గత ప్రభుత్వం ఆ మాటలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు, ఎక్కువ మొత్తంలో యూనిట్కి చెల్లిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా లెక్క చేయలేదు, కావాలని అంత మొత్తంలో కొనుగోలు చేశారు, మాకు ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి కూడా మాజీ సీఎండి ప్రభాకర్ కూడా చెప్పేసినట్టుగా తెలుస్తుంది పవర్ కమిషన్ ముందు. కాబట్టి ఇప్పుడు ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడు కేసీఆర్ కాబోతున్నారు. ఇప్పటికే కవిత కొన్ని ఆరోపణల నేపథ్యంలో అరెస్టుకు దారితీసింది. ఆ తర్వాత కేసీఆర్ తాజాగా నోటీసులు అందుకుని చిక్కుల్లో పడ్డారు. ఇది దాదాపు కేసీఆర్ అరెస్ట్ వరకు వెళుతుందా, లేదంటే ఆయన ఇచ్చిన వివరణతో పవర్ కమిషన్ సంతృప్తి చెందుతుందా అనేది కూడా వేచి చూడాలి. శేష ఏబీపీ దేశం, హైదరాబాద్.